हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोजु एंतो टेस्टी अयिन 2 मिनट्स इंस्टेंट स्नैक नि ई विधंगा चेयालो वीडियोलो चूडंडि। मीलो एवरैना मोदटिसारिगा ना वीडियोस चूस्तुंटे गनुक सब्स्क्राइब चेसुकोंडि। वीटिकि कावाल्सिन एंटो चूद्दाम। 2 एग्स, लेस पैकेट, साल्ट, पसुपु, कारं, आयिल, टमाटो केचप्, मिरियाल पोडि, सन्नगा कट चेसुकुन्न कैप्सिकम, आनियन्स, टमाटो। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా ఒక బౌల్ లో మనం తీసుకున్న 2 ఎగ్స్ ని పగలగొట్టుకోవాలి। దీంట్లో మనం కొంచెం salt, కొంచెం పసుపు, కొంచెం కారం ఇవన్నీ వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి। మీకు నచ్చితే ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం స్టవ్ మీద pan పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో వేసుకొని వీటిని హై ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇవి ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది। వీటికి సరిపడిన salt యాడ్ చేసుకోవాలి। ఆల్్రెడీ నేను ఎగ్ లో వేసాను కదా, ఇందులో మనం చూసుకొని ఈ వెజిటబుల్స్ సరిపడగా వేసుకోవాలి। salt ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఎక్కువ సేపు వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ గా వేగితే సరిపోతుంది। సో ఇలా వేగిన తర్వాత మనం దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా మీరు స్నాక్ కావాలనుకున్నప్పుడు ఈవినింగ్ టైం లో ఇలా చేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు, తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ టమాటో కచప్ని గాని సాస్ ని గాని యాడ్ చేసుకోవాలి। ఇది కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి। మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ pan పెట్టుకొని దాంట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మన ఎగ్ ని ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి। ఇలా ఆమ్లెట్ వేసిన తర్వాత లేస్ తీసుకున్నాం కదా, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి। దాన్ని మనం క్రష్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా క్రష్ చేసుకొని ఇప్పుడు ఈ ఆమ్లెట్ అంతా సరిపోయేలాగా మనం దీంట్లో వేసుకోవాలి। ఆ చిన్న చిన్న పీసెస్ ని ఈ ఆమ్లెట్ లో యాడ్ చేయాలి। మనం తినేటప్పుడు ఇవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా మనం ఈ ఆమ్లెట్ మిశ్రమంలో మొత్తం అన్ని కూడా వేసుకోవాలి। ఈ విధంగా మనం ఈ లేస్ అంతా కూడా దీంట్లో స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్ గా మిరియాల పొడి చల్లుకుందాం। మిరియాల పొడి కూడా వేసిన తర్వాత ఆల్రెడీ ఆనియన్ మిక్చర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒకవైపుగా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలి। ఇది వన్ సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది। ఇలా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని। ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని కాలనివ్వాలి। ఆమ్లెట్ లో ఫ్లేమ్ లో ఉంటే మాడిపోకుండా ఉంటుంది। ఇలా ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఉడకనిచ్చిన తర్వాత ఒక హాఫ్ కి మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఈ గ్రేవీ పైకి ఆమ్లెట్ ని మనం ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా దీని పైన పెట్టిన తర్వాత
ఆమ్లెట్స్ వదిలేసి దాన్ని ఇంకా సెకండ్ వైప్ కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అయినా లేస్ ఆమ్లెట్ ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీ స్నాక్ అండి ఇది. ఈవినింగ్ టైం చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.